స్టోరీ ఆనెస్ట్ గా చెప్పాలనంటే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఏ, కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పేస్తాను. అందులో నాగార్జున అనేది డ్యువల్ రోల్ ఉంటుంది, ఫాదర్ రోల్ ఇంకా సన్ రోల్ అని. మళ్ళీ తర్వాత రమ్యకృష్ణన్ ఏమో ఫాదర్ కి వైఫ్ అందులో, అంటే సన్ కి మదర్ లాగా రోల్. బేసిక్ గా ఆ మూవీ ఓపెనింగ్ అదంతా ఎలా ఉంటుంది అని అంటే, ఈ యంగర్ సన్ నాగార్జున్ కొంచెం గీకీ లోక కొంచెం అంత ఎప్పుడు ఎన్ఆర్ఐ డాక్టర్ కార్డియాలజిస్ట్ కైండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్ అండ్ అబ్లివియస్ టు ఫ్యామిలీ రొమాన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. దాని తర్వాత రమ్య వాళ్ళు ఎంటర్ అవుతూ నాగార్జున్ అండ్ ప్లస్ అతని వైఫ్ లావణ్య త్రిపాఠి ఇస్ ది యాక్ట్రెస్ అండ్ దే బోత్ వాక్ ఇన్ టు రమ్యకృష్ణస్ హౌస్ అండ్ కైండ్ ఆఫ్ సే దట్ మాకు డివోర్స్ ఇచ్చేయండి. సీతారాములు వాళ్ళ ఇద్దరు పేర్లు వచ్చేసి మేము డివోర్స్ తీసుకుందామని వచ్చాము ఇండియాకి, మీకు చెప్పెళ్దామని వచ్చేసాము అని చెప్తారన్నమాట. ఆమె ఎందుకు డివోర్స్ ఎందుకు ఏమైంది అని అంటే, బస్ బేసిక్ స్టోరీ చెప్తాం, మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ లేదు, అతను ఎక్కువ ఫుల్ ఇన్వాల్వ్ ఇన్ వర్క్ అదంతా చెప్పేస్తాడు. అప్పుడు రమ్యకృష్ణ వాళ్ళ హస్బెండ్ అంటే నాగార్జున చనిపోయి ఉంటాడు, కానీ అతన్ని బంగారాజు అతని పేరు గట్టిగా బంగారాజు అంటుంది. సంభవ్ అది ఆ నరకంలోకి వినిపిస్తుంది మన యముడికి. ఆ యముడు ఇస్ నథింగ్ బట్ చిరంజీవి బ్రదర్ నాగేంద్ర బాబు. అండ్ అతను ఈ నాగార్జున నరకంలో కూడా అక్కడ రంభా ఊర్వశులు లేకున్నా కానీ వాళ్ళని కూడా బుట్టలు వేసేసుకుంటాడు. బేసిక్ గా ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్లర్టీగా అలా ఉండి అమ్మాయిలందరూ అతని మీద పడేలాగా చేస్తారు. మన్మధు రేఖ ఉంటుంది, మన్మధు రేఖ, కరెక్ట్, మన్మధుడు అని చెప్పేయచ్చు ఈజీగా. అయితే ఇంకా యముడు కూడా తట్టుకోలేడు అనమాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇలా మేకింగ్ దెమ్ ఫాల్ అందరిని మార్చేస్తున్నాడు అని చెప్పి, ఇలా కాదని చెప్పి భూలోకంకి పంపించేస్తాడు. భూలోకం పంపించేస్తే అక్కడ రమ్యకృష్ణ చెప్తుంది అనమాట, ఇలా చూసావా నువ్వు అలా ఉండే అందరు అమ్మాయిలు అందరి వెంట పడేటో, అందరు అమ్మాయిలు నీ వెంట పడేటో, ఇప్పుడు మన కొడుకు మాత్రము అసలు కొంచెం కూడా అట్టించి కూడా రాలేదు, ఆ రొమాన్స్ కొంచెం టించి కూడా రాలేదు, ఇప్పుడు డివోర్స్ అని అంటే, అయ్యో నా కడుపులో పుట్టిన వాళ్ళు ఇలా డివోర్స్ ఎలా అయిపోతారు, అది ఫిక్స్ దిస్ అనుకుంటే వచ్చి అతని బాడీలోకి అతని స్పిరిట్ బేసిక్ గా ఉట్టి రమ్యకృష్ణకే కనిపిస్తుంది, మిగతా వాళ్ళు ఎవరికి కనిపించదు. So he'll communicate with Ramakrishna entire movie. వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుంది. అతను ఏం చేస్తాడంటే ఎప్పుడెప్పుడు ఈ వాళ్ళ కొడుకు లోపల కొంచెము రొమాన్స్ దాన్ని ఏమంటే ప్రేమ ఇలాంటివి తీసుకురావాలి అనేటప్పుడు అతని బాడీలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ కైండ్ ఆఫ్ లైక్ స్టోరీ అంతా అట్లా జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా వాళ్ళిద్దరి మధ్యన ఇంకా కెమిస్ట్రీ ఏర్పడటానికి వీడు క్యాటలిస్ట్ గా ఫాలో, దట్స్ అ గుడ్ వర్డ్, క్యాటలిస్ట్ లాగా ముందుకెళ్తుంటాడు అనమాట. అట్ ది ఎండ్ అతని మిషన్ సాల్వ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ ఇంట్లోపల ఉన్న ఫ్యామిలీ వాళ్ళే ఇతే అసలు ఫాదర్ నాగార్జున చంపాడని తెలుసుకుంటాడు, వాళ్ళ కొడుకుని కూడా చంపాలని చూస్తున్నారని చెప్పి బేసిక్ గా అక్కడ శివాలయం స్టోరీ ఫైటింగ్ అదంతా అయిపోయి అట్ ది ఎండ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో డివోర్స్ కాదు. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది థింగ్, బట్ ఐ థింక్ ఐ ఆల్రెడీ డిడ్ ఇప్పుడు. వాళ్ళే చెప్పేసారు. సో ఆ మూవీ స్టోరీ బేసిక్ గా ఆ స్టోరీ అంతే. నన్ను అడిగితే కొంచెం సేపు మిమ్మల్ని అడగం కొంచెం సేపు నేను అంటే ఫస్ట్ మామూలుగా అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వీ హావ్ డబుల్ బొనాన్జా అని పెడుతున్నారు, వీఆర్ సీయింగ్ టూ నాగార్జున డబుల్ బొనాన్జా అనే అమ్మాయిలు. The father Nagarjun was really good. అంటే ఇందులో ఏమైందంటే బంగారాజు పాత్ర వేసిన బంగారాజు అనే పెద్దాడు, పెద్దవాడు బంగారు, మన నేటివ్ పగోజీవాడు అనమాట. పగోజీవాడు కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ భాష అన్ని ఉంటాయి అట్లాగే. ఆ భాష ఆ పల్లెటూరు వాతావరణంలో ఈ టైప్ భాష ఉండటం అది అసహజం కాదు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ సినిమాకి పరిమిళను శిరీష కలిసి వెళ్ళారు, బయటకు వచ్చి నన్ను పెద్ద తిట్లు తిట్టారు, ఇది ఏమన్నా సినిమా ఏంటి అశ్లీల ఆయన డైలాగ్ లో ఏంటి రేసి రాంచి డైలాగ్స్ ఇందులో అని. అంటే చెప్పా మీకైతే నచ్చుతుంది అంటే దేర్ ఇస్ ఎ రియల్ డైకాటమీ ఇన్ ద మూవీ. ఏ విధంగా అంటే మీకు కొంతమందికి బాగా నచ్చుతుంది, ఎందుకంటే నాతో నా ఫ్రెండ్స్ కొంతమంది ఇండియాలో వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి నచ్చింది యాక్చువల్గా. అట్లాగే ఫేస్బుక్ లో ఇద్దరు ముగ్గురు వెల్ రెస్పెక్టెడ్ వాళ్ళు కూడా దే థాట్ ఇట్ వాస్ ఎ నైస్ మూవీ.
బాగుందని చెప్పారని చెప్పి వీళ్ళు బాగుండలేదని చెప్పినా కూడా నెక్స్ట్ రోజు వెళ్ళి చూసాను నేను. ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ యాక్చువల్గా. అంటే ఆ మూవీ బ్యాడ్ ఉందని నేను అనడం లేదు, కానీ కొంచెం డైలాగ్స్ నచ్చలేదు. మళ్ళీ తర్వాత ఆ స్టోరీ నాకు అర్థం కాలేదు, ఆ కనెక్షన్ అసలు స్టోరీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అర్థం కాలేదు. కొంచెం వాళ్ళు దాన్ని టైట్ స్టోరీని కొంచెం టైట్ చేసి ఉంటే బాగుండేదేమో. నాగార్జున నిజంగా చెప్పాలంటే నాగార్జున గీక్ రోలే కానీ లేకపోతే ఆ ఫాదర్ రోల్ కానీ రెండింటి మధ్యలో డైవర్సిటీ కనిపించింది, బాగా చేశాడు. కానీ నాకు ఆ ఫాదర్ రోల్ నచ్చింది, చాలా మంది ఈ సినిమానే సంక్రాంతి విజేత అని కూడా చెప్తున్నారు కొంతమంది. Whatever reviews I got is very, very good. నేను నేర్చుకోవాలి మన్మధురై ఏంటి అని. ఒకటి మగవాళ్ళకి ఉంటుందా అమ్మాయిలకు కూడా ఉంటుందా తెలియదు, కానీ పాటలు బాగున్నాయి. అనూప్ రూబెన్స్ పాటలు వస్తావే వస్తావే అనుకుంటూ కొన్ని పాటలు, ఇంకా ఇంకొన డిటి రమ్యకృష్ణ ఎట్లా ఉన్నది? రమ్యకృష్ణ ప్రవృత్తి షీ డిడ్ వెరీ గుడ్. అంటే అగైన్ ఆమె యాక్షన్ బాగుంది, డైలాగ్స్ నాకు కొంచెం నచ్చలేదు. అండ్ సో ఆ డైలాగ్స్ పక్కకు తీసేస్తే యాక్టింగ్ పోర్షన్ బాగుంది. అంటే పాత రమ్యకృష్ణ వాపస్ వచ్చిందని, ఫిజిక్ అదంతా బాగుంది, కొంచెం ఓల్డర్ లుక్ కనిపిస్తుంది. డెఫినెట్ గా రోల్ కి అది జస్టిఫై చేసింది, ఆమె రోలే అలాంటిది. షీ డిడ్ ఎ గుడ్ జాబ్. కొత్త యాక్ట్రెస్ పర్వాలేదు అనిపించింది, లావణ్య నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. అంటే ఈ నాగార్జున పక్కకు కొంచెం చాలా యంగ్ గా కనిపించింది, అంటే మరి తను ఆ అమ్మాయి మూలన ఇంకెక్కువ ఏజ్ లాగా కనిపించింది. అది ఒక్కటే అమ్మాయి లేకపోతే దానికి కంటిన్యూషన్ లాగా ఉంటది అనమాట, ఆత్మలతో మాట్లాడుతుంటాడు. బాగున్నది ఓవరాల్. నేను ఫేస్బుక్ లో కొన్ని క్రిటిసిజమ్స్ చూసాను, మహిళలు కొంచెం మనోభావాలు గాయపడి ఈ సినిమా చూసినాక. అంటే కొంచెం హాస్యం డెఫినెట్ గా రేసీగా ఉన్నాయి కొన్ని డైలాగ్స్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే పల్లెటూరు వాతావరణంకి అలవాటు పడిన తెలుసు, వాటిలో పెరిగిన వాళ్ళకి అసాంటే కనపడుతుంది. ఆ డైలాగ్స్ వాతావరణానికి తగ్గట్టు ఉన్నాయి, ఇట్స్ నాట్ దే ఆర్ నాట్ అఫెండింగ్ అదర్ పీపుల్, బట్ ఇట్స్ జస్ట్ దే ఆర్ ప్రెజెంటింగ్ విలేజ్. ఒక విషయం అండి, మన హరిచరణ్ ప్రసాద్ గారు ఇప్పుడే మెసేజ్ పెట్టారు, ఈ సినిమా 1972 వచ్చిన సభాష్ పాపన్న ఆ స్టోరీ కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పారన్నమాట. నాకు అదే తెలియదు, చూడాలి అది కూడా. సో ఓవరాల్ అయితే రేటింగ్ ఇస్తారు పర్మల? అయ్యో 5 లో మేబీ ఇస్తాను, అంటే థియేటర్ కి వెళ్ళి ప్రీమియర్ షో చూడాలా అన్నదా కాకుండా మామూలుగా ఆరామ్సే ఇంట్లో కూర్చొని చూడొచ్చు, టైం పాస్ మూవీ అనిపించింది నాకు. కానీ సగం సగం జోక్స్ నాకు అర్థం కాలేదు, మేబీ అది మంచిదేమో నాకు. నేనైతే ఇస్మాయిల్ గారు అన్నట్టు ఐ థాట్ దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెటర్ తెలుగు మూవీస్ ఇన్ వచ్చిన 4 అంటే నేను ఎక్స్ప్రెస్ రాజా చూడలేదు, మేబీ అది ఐ విల్ హావ్ టు చేంజ్ మై ఒపీనియన్ ఆఫ్టర్ దాట్, బట్ నాకు ఈ సినిమా నచ్చింది యాక్చువల్. సో మీరు పల్లెటూరు వాతావరణంలో పెరిగి ఉండి కొంచెం మనోభావాలు గాయపడని టైప్ వాళ్ళు అయి ఉంటే కనుక డెఫినెట్ గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అండ్ నాగార్జున హాస్ నాట్ లాస్ట్ ఎ సింగిల్ సీన్. ఇప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలు మూవీస్ వచ్చినప్పుడు అండ్ హీస్ one step above that is real. నేను అదే అనిపించింది వాళ్ళ కొడుకులతో పాటు మూవీస్ ఇలా వెంట రిలీజ్, వాళ్ళకంటే ఇతనే మూవీస్ ఇంకెక్కువ రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ మూవీ సారీ కానీ మూవీ చూసినప్పుడు నేను సురేష్ ఇద్దరు చూసినప్పుడు అరే ఈ స్టోరీని ఎందుకు ఎక్సెప్ట్ చేశారు నాగార్జున అని అనిపించిన తర్వాత అతనే ప్రొడ్యూసర్ అన్నపూర్ణ బ్యానర్స్ కింద. సో మేబీ నాకు మళ్ళీ ఐల్ గో బ్యాక్ టు ది సేమ్ థింగ్, కొంచెం స్టోరీ టైప్ చేసి ఉంటే బాగుండేదేమో, బట్ హూ నోస్.